ఈ నెల 21వ తేదీన సిరిసిల్లలో జరగబోయే ప్రజా గాయకుడు గద్దర్ సంస్కరణ సభను విజయవంతం చేయాలని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అఖిలపక్షం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరవలేనిదని, తన ఆట పాటతో ప్రజలను చైతన్యం పరిచారని, అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన పోరాడారని, గద్దర్ భౌతికంగా లేనప్పటికీ తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రజా నాయకులు ప్రజలు అధికంగా తరలివచ్చి గద్దర్ సంస్కరణ సభను విజయవంతం చేసి తన ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలని అన్నారు. ఈ నెల 21వ తారీఖు రోజు తెలంగాణ కోసం ఆర్నిసులు కష్టపడి పల్లె బతుకుల మీద ప్రజల బతుకుల మీద పాట రాసి తెలంగాణ కోసం ఏదైతే మనం వెనుకబడతామంటున్నామో అన్యాయం జరిగింది అంటే ప్రజా కవి గద్దరన్న గారి మరి మరణం తెలంగాణకి ఎంత తీరని లోటు. ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు మనకు తెలంగాణలో ఉన్నాయి. మన ఉద్యోగాల విషయము, భవిష్యత్తు విషయము, అనేక సమస్యలను మరి సామాజిక తెలంగాణ విషయంలో కూడా ఒక రకమైనటువంటి ఒక పరిస్థితిని తీసుకురావాల్సిన ఉద్యమంలో మరి ఆయన కళ్ళు మూయడము చాలా దురదృష్టకరమైనటువంటి ఒక పరిస్థితి. ఈ 21వ సంస్కరణ సభ మరి వాసవి కళ్యాణ మండపంలో జరుగుతుంది. పట్టణ ప్రజలకు, జిల్లా వాసులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. అందరూ తరలివచ్చి ఆయన ఆత్మశాంతి కోసము ఏదైతే ఆయన మరణించి వదిలిపోయినటువంటి ఆశయం ఏదో ఉందో ప్రజలందరూ కూడా దాన్ని కొనసాగించడం కోసము ముందుకు రావాలని కోరుతూ నేను ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.